స్వచ్ఛమైన గాలి, పచ్చడి పొలాలు, పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం. తలపై నుండి చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకొని, చేతికి పుస్తకాల సంచి తగిలించుకొని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కలను కలుస్తూ పెద్ద గుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వెళ్లిన తరం వాళ్ళం. జారిపోయే నిక్కరు మీదకు ములతాడు లాక్కుంటూ చిరుగు బొక్కలకు గుడ్డ ముక్కలు అతికిలేయించుకున్న వాళ్ళం. పదో తరగతి అయ్యే వరకు నిక్కరు వేసుకున్న తరం మాదే. గోళీలు, బంగరాలు, కర్రాబిల్ల, నేలాబండ, ఉప్పాట, ఏడు పెంకలాట, బంతి పుచ్చుకొని నేరుగా కొట్టేసుకుంటే బంతిలాగా ఒంటి మీద ముద్రపడే ముద్రబాల్ లాంటి ఆటలాడిన బడికి వేసవికాలం సెలవులు రాగానే తాటి చెట్లు, సీమతుమ్మ చెట్లు, ఈత చెట్లు ఎక్కి కాయలు కోసుకొని తిన్నవాళ్ళం. చెరువులు, కాలవల్లో స్నానాలు చేసిన వాళ్ళం. తాటి బుర్రల బండితో ఆడిన వాళ్ళం. దీపావళికి తాటి పొంగుల రవ్వల దివిటి కోసం ఒళ్ళంతా మసిపూసుకొని మరీ తయారు చేసుకునే వాళ్ళం. 5 రూపాయల ఐస్ తిన్నది మేమే. 10 పైసలతో బల్లో మ్యాజిక్ షో చూసింది మేమే. వర్షం వస్తే తాటాకు గొడుగు, యూరియా సంచులు కప్పుకొని బడికి వెళ్ళిన వాళ్ళం మేమే. సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్ కోసం పరీక్షలు అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని బతిమిలాడిన తరం. సెకండ్ హ్యాండ్ సైకిల్తో పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్న వాళ్ళం మేమే. పండగ సెలవులు, వేసవి సెలవులు, దసరా, సంక్రాంతి సెలవులు, ఎన్ని సెలవులు వచ్చినా 5 పైసలు ఖర్చు లేకుండా ఆనందాన్ని అనుభవించిన తరం వాళ్ళం. పెద్దలు, పిల్లలు అందరం వీధి అరుగుల మీద కూర్చొని ఎన్నో సాయంత్రాలు, రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకొని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నది మేమే. ఊర్లో ఎవరింట్లో ఏ వేడుక జరిగినా మనింట్లో జరిగినట్లు అంతా మాదే, అంతా మేమే అన్నట్లుగా భావించి స్వచ్ఛందంగా, నిస్వార్థంగా పాలు పంచుకున్న తరం మాదే. ప్రతి శ్రీరామనవమికి, వినాయక చవితికి గుడి దగ్గర తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటించడం, మామిడి తోరణాలు కట్టడం కోసం ముందు రోజు రాత్రంతా జాగారం చేసింది మేమే. చుట్టాలు వస్తేనే అమ్మ ప్రత్యేక వంటలు వండి పెట్టిన తరం. అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, అక్క, బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం. స్కూల్ మాస్టర్ కనబడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం మాదే. పుల్లల పొయ్యి మీద అన్నం కూర ఉడుకుతున్నప్పుడు వచ్చే అద్భుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం వాళ్ళం. పొయ్యి మీద నుంచి నేరుగా పల్లెంలోకి వచ్చిన వేడన్నంలో ఆవకాయ వేసుకొని పొయ్యి దగ్గరే తాతయ్యలు, అమ్మమ్మ, నాయనమ్మ, అమ్మ, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరం ఒకే దగ్గర చేరి మధురమైన అనుభూతితో కూర్చొని అన్నం తిన్న తరం మాదే. అమ్మమ్మలు, నాయనమ్మల చేతుగోరు ముద్దలు తిన్నది, అనగనగా ఒక రాజు అనే కథలు విన్నది కూడా మేమే. నూనెపిండితో నలుగు పిట్టించుకొని కుంకుడుకాయ పులుసుతో తలంటు స్నానం చేయించుకున్న తరం మాదే. రేడియో, దూరదర్శన్, టూరింగ్ టాగెస్ కాలం చూసిన వాళ్ళం. స్కూల్, కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూసిన వాళ్ళం. అమ్మా నాన్నతో సంవత్సరానికి ఒకసారి పరీక్ష పాస్ అయ్యావా అని మాత్రమే అడిగించుకున్న తరం. అప్పటికీ ఇప్పటికీ పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చే తరం కూడా మాదే. ప్రస్తుతం ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు మీతో పాటు సమానంగా వాడేస్తున్న మా తరం. మేమే ఆ తరానికి, ఈ తరానికి మధ్యవర్తులం. అవును, ఈ 2 తరాల మధ్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం. మా ముందు తరం తల్లిదండ్రులపై భయభక్తులు ఉన్నవాళ్ళు. మన తర్వాతి తరం వాళ్ళు వాళ్ళ పిల్లలకు భయపడుతుంటారు. మనం మాత్రం అటు తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు భయపడే అనిశ్చిత తరం వాళ్ళం మాత్రం మనమే. జై హింద్.